ఈ బలిపీఠం దాటి వెళ్ళిన తర్వాత గంగాళం ఉంటుంది. అక్కడ ఏమండి కాళ్ళు చేతులు శుభ్రపరచబడతాయి, శుభ్రపరచబడతాయి, బాప్తీసమ పనుభూమిలోనికి రావాలి. కొంతమంది లేట్ చేస్తుంటారు, పెళ్ళికి తీసుకుంటానంటారు, పెళ్ళి అయ్యాక తీసుకుంటానంటారు, లేకపోతే పిల్లోడు పుట్టాక తీసుకుంటానంటారు, లేకపోతే ఇల్లు కట్టాక, ఉద్యోగం వచ్చాక, లేకపోతే ఈ నాకు అనారోగ్యంగా ఉంది ఆరోగ్యం వచ్చాక. లేదు 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 లేదు, భూ సంబంధమైన దేనికి సంబంధించింది కాదు బాప్తీసం అంటే. అది నీ పాపములు కడుక్కోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన కార్యం. క్రీస్తుని ధరించుకోవడం బాప్తీసం అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని అందరి ఎదుట దేవుడుగా రక్షకుడుగా అంగీకరించడం బాప్తీసం అంటే. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, బాప్తీసం తీసుకోవడం అంటే మతం పుచ్చుకోవడం అనుకుంటారు. ఎవళ్ళు ఇస్తున్నారు ఇక్కడ మతం మీకు పుచ్చుకోవడానికి? ఏమండి బాప్తీసం అంటే ఒక వ్యక్తి నూతనంగా జన్మించిన తర్వాత అందరి ఎదుట బాహ్యంగా యేసుని దేవుడుగా నేను అంగీకరించానని చెప్పడం. చాలామందికి ఎలా అనుభవాలు లేవు. కొంతమంది ఏమండి యేసు ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమండి రక్షణ ఆలస్యం చేస్తూ ఉంటారు. కేవలం అద్భుతాలు చేయడానికి మాత్రమే కాదు, దేవుని మందిరం నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ తప్పకుండా మారు మనసు పొందాలి. రెండవది బాప్తీసం పనుభూమిలోనికి రావాలి. యేసే దేవుడని నమ్మావు, ఆయన మార్గంలోకి వచ్చావు, యేసు ద్వారానే రక్షణ ఉందని తెలుసుకొని నీ పాపములు ఒప్పుకున్నావా? పాపములు ఒప్పుకున్న నువ్వు బాప్తీసానికి ఇంకా ఆలస్యం చేస్తున్నావా? భర్త ఒప్పుకోవట్లేదని, లేకపోతే చుట్టాలు ఏమన్నా అంటారేమోనని, అయ్యో మా పిల్లకి అప్పుడే బాప్తీసం ఇచ్చేస్తే ఎలాంటి అల్లుడు వస్తాడోనని. ఎలాంటి అల్లుడు వస్తాడు? ఈ పిల్ల రక్షణ పొందింది కాబట్టి రక్షించబడిన అల్లుడు వస్తాడు. హల్లెలూయా. నువ్వు అలా దాట వేసుకుంటా వెళ్ళిపోతున్నావు దేవుని బిడ్డ. వెనకటి ఒక ఊర్లో జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసా? ఏమండి ఒక ఆయన కరుడు గట్టిన వ్యక్తిగా ఉంటాడు. అయితే అలావిడి మందిరానికి వెళ్తాను వెళ్తాను వెళ్తానంటే మొత్తానికి చిట్ట చివరకు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు కానీ నువ్వు మందిరానికైతే వెళ్ళు కానీ బాప్తీసం లాంటిది ఏదో ఇస్తారు కదా. ఏటేటేటి ఆ బాప్తీసం లాంటిది మాత్రం నువ్వు తీసుకోవడానికి వెళ్ళేదన్నాడు. అయితే ఈవిడ అలా ఆయనకి భయపడి ఒక సంవత్సరం తీసుకోలేదు, రెండు సంవత్సరాలు తీసుకోలేదు, మూడు సంవత్సరాలు తీసుకోలేదు, నాలుగు సంవత్సరాలు తీసుకోలేదు, ఐదు సంవత్సరాలు తీసుకోలేదు. అలా ఆయన ఏమన్నా నేత్తాడేమోనని. ఏమండి ఇలాంటి తరుణంలో మొత్తానికి ఒకరోజు ఇలాంటి కూటం జరుగుతుంది. దూరం నుండి సేవకులు వచ్చారు, వాక్యం చెప్తున్న ప్రభు మాట్లాడుతున్నాడు, ఇంకెంతకాలం ఆలస్యం చేస్తున్నావు, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలనుకూల సమయం, ఇప్పుడే నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని ప్రభు మాట్లాడుతుంటుండగా ప్రభు ప్రేమను తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఇంకా ఏమైపోయినా పర్వాలేదు, ఈరోజు నేను బాప్తీసం తీసుకోవాలనుకుంది, తన పాపాలన్నీ ఒప్పుకుంది, ఆ కోటంలో కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం ప్రారంభించింది. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారు ఈ మాటలో. అయితే వాళ్ళ ఆయనకి తెలితే కొట్టేస్తాడు చంపేస్తాడు అనుకుని వాళ్ళ సహోదరి దగ్గరికి వెళ్ళింది. సహోదరి అంటే సంఘంలో సహోదరి. అమ్మా ఇదిగో నేను ఒకే చీరతో వచ్చాను, చీరతో మళ్ళీ వచ్చేటప్పుడు ఏం పట్టుకురారు కదా. అయితే సహోదరి పక్కింట్లో ఉంటే అంటే మందిరం పక్కనే ఉంటే అమ్మా నీ చీర ఇవి, ఆ చీరని ఇంట్లోకి వెళ్ళి మార్చుకుంటాను, మీ చీరతోనే బాప్తీసం తీసుకుంటాను, మళ్ళా వచ్చి నా పాత చీరే కట్టేసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటే ఆవిడ కూడా సహకరించి ఆవిడ చీర ఎత్తే ఆవిడ చీరతోనే బాప్తీసం తీసుకుంది. తీసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది సీసీ కెమెరాల్లాగా ఉంటారు. కొంతమంది ఇక్కడ వార్తలు అక్కడికి అక్కడ వార్తలు ఇక్కడికి అందించేస్తుంటారు. ఏమండి TV9 మీకు తెలిసే ఉంటుంది, నిరంతర వార్తాశ్రవం అంతే, ప్రతి పల్లెటూరులోనే ఉంటుంది. ఎవరు వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు, ఏం బ్యాగ్ కట్టుకొచ్చారు, ఏ బట్టలు వేసుకొచ్చారు, ఎంతసేపు ఉన్నారు, ఇలాగా అన్నీ తెలుసుకొని అందరికి అందించేస్తుంటారు. కొంతమంది ఆ ఇంటి సంగతులు ఇంటికి, ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి అందించే కొంతమంది ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఏళ్ళింటి సంగతులు ఎవడో తెలుసుకుంటూ ఉంటాడని. సరే విషయానికి వస్తే ఈమె బాప్తీసం తీసుకున్న విషయం వాళ్ళ ఆయన గారి స్నేహితుడు చూశాడు. చూసి వాళ్ళ ఆవిడ గారి ఇంటికి వెళ్ళక ముందే వార్త చేరవేసాడు. వాళ్ళ ఆయన కర్ర చేతిలో పట్టుకొని ఇంటి దగ్గర రెడీగా ఉన్నాడు. టక్ 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 మని నేలకేసి కొడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? రాగానే వాళ్ళ ఆవిడ మీద వేసేయడానికి. సరే టక్ 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 మని అనుకుంటుంది. ఈ లోపల వాళ్ళ ఆవిడ గారు ఏమీ మా ఆయనకి తెలియదు అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. స్తోత్రం 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 అనుకుంటూ వెళ్ళిపోతుందంటే ఈ లోపల జరిగిన సంగతి ఏంటి అనుకుంటున్నారు? వాళ్ళ ఆయన ఏమే ఇంకా ఉగ్రుడైపోయాడు, ఇంకా
తర్వాత డైలాగులు నేను చెప్పకూడదులే, మీకు ఎలాగ తెలుసు మీ ఆయన గారు ఒకసారి ఒట్టించేత ఉంటారు కదా ప్రజలలో, ఏమంటే మీ ఆయన గారు కాదులే మారినోళ్ళు. సరే అలా కొంచెం స్పీడ్గా మాట్లాడుతుంటే ఈయనకి తెలిసిపోయినట్టుంది, ఎవడో అంటించేసినట్టున్నాడు, సైతానికుడు మరి ఇంత దారుణంగా పనిచేస్తున్నాడా అనుకుని ఇంత ఇలాగ ఉన్నటువంటి టైంలో నిన్ను అసలు తీసుకొద్దన్నానో తీసుకొద్దన్నానో అని ఫాట్మన్ ఒకటి పీకాడండి. పీకిన తర్వాత సరేనండి సరేనండి అలా బిక్ 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 మంటు ఉంటుంది ఆవిడ అలా సైలెంట్గా అలా అలా ఉంటుంటే, ఈసారి తీసుకుంటే తీసుకున్నావు ఇంక మళ్ళీ ఎప్పుడు తీసుకోక అన్నాడు. ఏటేటే ఈ ఒక్కసారి ఎలాగో తీసేసుకున్నావు ఇంక మళ్ళీ తీసుకోక అన్నాడు. అంటుంటే అలాగేనండి ఈ ఒక్కసారే తీసుకుంటానండి ఇంక ఇంకెప్పుడు తీసుకోనండి ఇంకా మీరు మీరు చెప్పారు కదండి ఇంక మళ్ళీ ఎప్పుడు తీసుకోనండి, బాప్తీసాలు ఎన్నిసార్లు తీసుకోవాలి, ఓ సరే మళ్ళీ మీరు ఇమ్మంటే ఇస్తారు ఈయన ఎవరు ఆవిడ అనుకుంటుంది. ఈ మొక్క ఏదో ముందే తెలుసుంటే 5 సంవత్సరాలు ఆలస్యం చేశాను, ఓ బాప్తీసానికి ఓ దెబ్బ అయిపోయింది క్లియర్. కానీ ఇప్పుడు ఆవిడ ఆత్మలు ఆనందించడం ప్రారంభించింది, దేవునికి దగ్గర అవడం ప్రారంభించింది. ఏమండి ఆ తర్వాత కొద్ది రోజులకి ఈవిడ జీవితంలో కలిగిన పెను మార్పుని దృష్టించిన భర్త ఆయన కూడా దేవుని మందిరానికి రావడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏమండి జాగ్రత్తగా గమనించండి, బాప్తీసం ఆలస్యం చేయొద్దు, మారు మనసు ఆలస్యం చేయొద్దు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.